నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి మూడు వందల ఇరవై ఐదవ వినిపించే కథ వికే త్రీ టూ ఫైవ్ శ్రీమతి జి నిర్మలారాణి గారి కథ పల్లె వెలుగు రచయిత్రి శ్రీమతి జి నిర్మలారాణి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ వికసించిన అంతరంగం వికే నూట తొంభై ఆరుగా కొత్త స్పర్శ వీకే రెండు వందల ఎనభైగా వినిపించాను కదా నిర్మలా రాణి కేవలం రచయిత్రి కాదు ఒక సామాజిక ఆచరణ భూమిక గల రచయిత్రి అనంతపురం జిల్లాలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను వెలికి తీయటంలో మహిళా సమస్యల పరిష్కారంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు అంటారు శ్రీ రాజపాళెం వారి రచనలపై స్పందిస్తూ పి సత్యవతి గారు ఏమంటారంటే దేశంలోనూ ప్రపంచంలోనూ వస్తున్న ఆర్థిక రాజకీయ పరిణామాలు స్త్రీల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి నిర్మలారాణి రాణి గారి కథలు ఈ విషయాలన్నింటినీ స్పృశిస్తూ విశ్లేషిస్తూ పరిష్కారాలను సూచిస్తూ ఆశ కలిగిస్తున్నాయి అని వారి ఈ కథ పల్లె వెలుగు అనంతపురం జిల్లా మహిళా కథకుల కథలు కొన్నిటిని ఏర్చి కూర్చి సంకలనపరిచిన ముంగారుమలకలు కథా సంపటిలో ప్రచురితమైంది ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ మొదలు పెడతాను చల్లని సాయంకాలం అప్పుడప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు తాళిపత్రి బస్ స్టేషన్ నుండి బస్సు కదిలింది తక్కువ దూరమే అయితే ప్యాసింజర్ రైల్లోనో బస్సులోనో ప్రయాణం చేయటం నాకు భలే ఇష్టం ఎంత చక్క ప్రతి స్టాపింగ్లోనూ ఆగుతుంటాయి ఎక్కే దిగే అమాయక పల్లె ప్రజలు హడావిడి సందడి చూడముచ్చటగా ఉంటుంది ముందర పెట్టుకున్న పుస్తకంలోకి అప్పుడప్పుడు తొంగి చూస్తూ వీళ్ళందరినీ గమనించటం గొప్ప సరదాగా ఉంటుంది ఈ పక్కన ఆ పక్కన వాళ్ళతో మాటలు కలిపామనుకోండి ఓ మంచి కథకు వస్తువు దొరికినా దొరకవచ్చు అందుకే పల్లె వెలుగు బస్సును ఎంచుకున్నాను తాడిపత్రం నుండి అనంతపురం వెళ్ళి అక్కడి నుండి రాయదుర్గం బస్సు పట్టుకోవాలి బస్ మెల్లగా విడుతోంది కండక్టరు టికెట్లు కొడుతున్నాడు డ్రైవర్ మనకు ఉన్న త్రీ సీటర్లో నాతో పాటు నాకంటే వయసు మళ్ళిన ఇద్దరు ఆడవాళ్ళు కూర్చున్నారు కాస్త భారీ కాయులేమో ముగ్గురికే ఇరు కనిపించింది నా పక్కనే ఇనప స్తంభం ఉంది కాబట్టి బతికిపోయాను లేకపోతే బస్ కుదుపరి జారి కింద పడేదాన్ని టికెట్ టికెట్ మా దగ్గరికి వచ్చాడు కండక్టర్ అనంతపురం రెండో నా పక్కన కూర్చున్నామే అంది నాకు ఎగిరి గంతులు సంబరం అయింది అంటే అనంతపురం వరకు మంచి కంపెనీ అన్నమాట బోల్డ్ అని కబుర్లు చెప్పుకోవచ్చు లోలోనే మురిసిపోయాను నేను కూడా టిక్కెట్ తీసుకున్నాను టికెట్టు మిగిలిన చిల్లర చిన్ని పర్సులో జాగ్రత్తగా సర్దుకుని ఆ చిన్న పర్సుని నా హ్యాండ్ బ్యాగ్లో భద్రపరుచుకుని ఆ తర్వాత ఇటు తిరిగాను వాళ్లతో మాట్లాడదామని చెప్పద్దు నా ఉత్సాహం అంతా నీరు కారిపోయింది ఆ ఇద్దరు ఆడవాళ్ళు అర్జెంటుగా నిద్రలోకి జారిపోయి చిన్నగా గొరక కూడా పెడుతున్నారు ఇక అనంతపురం వరకు నిద్ర లేచే ఛాన్సే ఉన్నట్టు లేదు ఏ మనుషులు ఏమిటో బస్సు రైలు ఎక్కగానే ఇట్టే నిద్రపోతుంటారు అసలు ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు నిద్ర ఎలా వస్తుందబ్బా తలుపు దగ్గర నిలబడి ఉన్న నుండి ఓ పెద్దయన నీకే సరుతుండని మీద పడమాకు కసరుకుంటోంది ఒక ఆడకూతురు బస్సు కిటికీలో నుంచి వచ్చిపోయే పల్లెల్ని చూడాలని ఆశ మెడ సారించి అటు ఇటు చూశాను ఏమీ కనిపించడం లేదు సరే అని మెడ వెనక్కి తిప్పా వెనక తలుపు వరకు ఒకటే రద్దీ సీట్లు లేక నిలబడి ఉన్నారు చాలామంది మొత్తానికి బస్సులో ఆడవాళ్ళకంటే మగవాళ్లే ఎక్కువగా ఉన్నారు అయినా సరే ఒక్క సిగరెట్ కానీ బీడీ కానీ కాల్చడం లేదంటే నమ్మండి వెయ్యి అగరబతులు వెలిగించి ఇంత చిన్న ముక్క బీడీనో సిగరెట్నో కాల్చిన వాసనను ఇట్లే పసకట్టేస్తుంది నా ముక్కు పల్లె ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది ప్రజలు ఇంత డిసిప్లిన్డ్గా మారినప్పుడు పొగ తాగరాదు శిక్షిస్తాం భిక్షిస్తాం అని రాతలేందుకు చెప్పండి అంతేకాదు ఈ చోద్యం చూడండి ఈ బస్సు మనందరిది దీనిని పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత ఎంత అమాయకులైతే మాత్రం పల్లె ప్రజలకు ఈ బస్సు ఎవరిదో ఏమిటో ఈ మాత్రం తెలియదా కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టి ఎంత చూడముచ్చటగా ఉంచుకుంటారు వాళ్ళ లోగిళ్ళు శనక్కాయ పొట్టు బిస్కట్ పేపర్లు తినిపడేసిన మిరపకాయ బజ్జీ తొడిమెలు పొట్లాలు బస్ అంతా ఇంత గలీజుగా ఉంది అంటే ఏమిటి అర్థం మీరు ఎన్నైనా చెప్పండి ఈ స్లోగన్స్ రాసే వాళ్ళకి అస్సలు బుర్ర ఉండదండి కాకపోతే ఏమిటి స్త్రీలను గౌరవించటం మన సంప్రదాయం వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం చూసారా అంటే ఏమిటి ఎవరో కూర్చోనిస్తే కానీ ఆడవాళ్ళు లేదన్న లేదన్నమాట అంతా వాళ్ళ దగా దక్షిణ్యమే ఇంకా సమాన హక్కులు ప్రజాస్వామ్యము నా మోహమును ఏంటపా నీ కథ చెబుతుంటా అయ్యాటనండి గట్టిగా అరుస్తోంది ఇందాకటామే నేను ఉలిక్కిపడి అరుపు వచ్చిన వైపు చూశాను గమనించనే లేదు బాగానే చీకటి పడింది చీకటిగా ఉండటం వల్ల ఎవరో ఏమిటో ఏందపా మీద మింద పడతాండావు ఈసారి తారాస్థాయిలా వినిపించింది ఆమె కంఠం నేనిక ఉండలేకపోయాను ఏమైంది కండక్టర్ లైట్ వేయండి బిగ్గరగా అరిచాను లైట్ వెలిగింది ఏమైంది ఏమైంది అక్కడ గుంపును ఉద్దేశించి అడిగాను వాళ్ళు తమకేమీ పట్టనట్టు ముఖాలు చెప్పుకున్నారు నేను దాడు పట్టుకుని లేచి నిలబడి ఎక్కడ నువ్వు అని పిలిచాను తలుపు దగ్గర నిలబడిన గుంపులో నుండి అతి కష్టం మీద దారి చేసుకుని వచ్చింది ఆమె ఓ ఇరవై సంవత్సరాలు ఉండొచ్చు కొత్తగా పెళ్ళైనట్టు మెడలో పసుపుతాడు జడలో మల్లెపూలతో ముచ్చటగా ఉంది బాగా బెదిరినట్టుంది ఇట్రామ్మ ఇటో ఇట్రామ్మ ఇదో ఈ స్తంభాన్ని పట్టుకుని నిలబడు నేను కూర్చుంటూ అన్నాను ఆమె తన చేతిలో ఉన్న చిన్న సంచిని కింద పెట్టి రాటు పట్టుకుని నిలిచింది నేను యాటికి పోతే ఆటికి వస్తాడాడక్క మింద మింద పడతా అంటాడు అంది నాతో ఫిర్యాదుగా నాకు ఆశ్చర్యంగా అనిపించింది అదేమిటి ఈమె ఇంత మొత్తుకుంటున్నా ఒక్కరూ మాట్లాడటం లేదు తమకు సంబంధం లేని విషయం అన్నట్టు ఎక్కడో చూస్తున్నారు నాకు మండింది ఇంకా రాడులే భయపడకు వస్తే చెప్పు తీసి రెండు వాయించు ఆ తర్వాత చూద్దాం అన్నాను గట్టిగా అందరికీ వినిపించేటట్టు ఆమె నా పక్కనే నన్ను ఆనుకుని నిలబడింది బస్సులో లైట్ ఆఫ్ అయింది స్పీడ్ అందుకుంది బస్సు అప్పటి వరకు చల్లగా స్పర్శిస్తున్న గాలి ఏమైపోయిందో ఒకటే ఒక్క బస్సు చాలా రద్దీగా ఉంది అదోలాంటి కమురు వాసన ముక్కును అదరగొడుతోంది కర్చీఫ్ తీసి ముక్కుకి అడ్డం పెట్టుకున్నాను పది నిమిషాలు గడిచాయో లేదో ఠప్మన్న శబ్దం నేను తేరుకునే లోపే మళ్ళీ రెండుసార్లు ఠపీ ఠపీ మన చెప్దాం ఆ వెంటనే నా పక్కన నిలబడిన ఆమె బండబూతులు తిట్టడం వినిపించింది నాకు విషయం బోధపడింది కండక్టర్ బస్ ఆపండి ఆపాలి బిగ్గరగా అన్నాను కండక్టర్ విజిల్ వేయడంతో బస్సు ఆగింది లైట్లు వెలిగాయి నా పక్కన నిలబడిన ఆమె చెప్పు పట్టుకుని కోపంతో ఊగిపోతోంది ఎన్ని మార్లు చెప్పాలిరా నీకు అప్పుడు చూశాను ఇక్కడికి ఎప్పుడు వచ్చి చేరాడో ఆ పెద్ద యాభై సంవత్సరాల దరిదాపుల్లో ఉండవచ్చు నీరసిన జుట్టు మాసిన అడ్డపంచాబందీంతో కంపు కొడుతున్నాడు ఏమప్ప ఎన్నిసార్లు చెప్పాలి నీకు బుద్ధి లేదు గదమాయించాను నేను నీకేంటికి అన్నాడు నిర్లక్ష్యంగా చిర్రెత్తుకొచ్చింది నీకేంటికా కండక్టర్ ముందు తండ్రి బస్ దింపు అన్నాను కోపంగా నాకు బీపీ ఏమీ లేదు కానీ గొంతు ఎందుకో వణికినట్టుగా అనిపించింది కండక్టర్ అయోమయంగా చూస్తున్నాడు ఏమి చేయాలనో తెలియక దింపకుంటే పోలీస్ స్టేషన్కు పోయిన ఈ డ్రైవర్ పోలీస్ స్టేషన్కు పోనీవప్ప అన్నాను ఎందుకు మేడం ఏదో చెప్పబోయాడు కండక్టర్ ఏం కండక్టర్ అయ్యా నువ్వు అంతసేపటి నుండి ఆమె గగ్గోలు పెడుతుంటే తెలియలేదా నీకు చూసుకోవద్దా అది నీ బాధ్యత కాదా డిపో మేనేజర్కి రిపోర్ట్ చేస్తానుండు అంటూ బ్యాగ్ జీప్ తీశాను అంతా నిశ్శబ్దం వద్దు మేడం వద్దు బతిమలాడుతున్నాడు అయితే ముందా ఎప్పని దింపాయి లేదంటే పోలీస్ స్టేషన్ పోనీ పట్టుదలగా అన్నాను ఎప్పుడు నిద్ర లేచారో నా పక్కన కూర్చున్న ఇద్దరు ఆడవాళ్ళు దింపాలపా దింపేయాలి అని అరుస్తున్నారు వాళ్లకు మద్దతుగా ఇంకొందరు ఆడవాళ్ల గొంతుకులు నాకు ప్రాణవాయువు అందినట్టు అయింది ఒక్క క్షణం గుండె నిండుగా గాలి పీల్చుకున్నాను చేసేదేమీ లేక ఆ పెద్దాయన్ని బస్సు దింపేశాడు కండక్టర్ చీకటిని ఛేదించుకుంటూ ముందుకు కదిలింది బస్సు లైట్లు ఆఫ్ అయ్యాయి తాగి ఉన్నాడులే తల్లి అని ఎవరో సర్ది చెప్పబోయారు పాపం వయసు మీద పడిందమ్మాయ్యా ఎవరో అన్నారు నాకు తిక్క రేగింది ఇప్పుడు పా మీరు కాస్త బుద్ధి చెప్పి అడంగా ఉండమనేనా అన్నారా ఎవరైనా మీరు తాగి ఉన్నాడు వయసు మళ్ళినోడని నోడని పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా ఆమె ఎప్పటి నుండి మొత్తుకుంటోంది పట్టదా మీకు అదే మీ బిడ్డనో చెల్లెలో అయితే ఇటనే గమ్ముకుంటారా దులిపడేశాను నాకు ఆ పెద్ద ఆయన మీద కంటే వీళ్ళ మీదనే కోపంగా ఉంది వీళ్ళంతా మౌనంగా ఉండబట్టేగా అతను ఇంతగా రెచ్చిపోయాడు బుద్ధి రావాలక్క ఇటు మంట వాళ్ళకి బాగా చేస్తున్నావు నా పక్కన కూర్చున్న ఆడవాళ్ళ మెచ్చుకోలు రోజు ఉండేదేలే అక్క నచ్చ చెబుతున్నారు నువ్వు అడగబట్టి సరిపోయింది లేకుంటే నా మనసంతా అలజడిగా చేదుగా అయిపోయింది పల్లె ప్రజలు అమాయకులని ఆకథాయితరం తెలియని వారని ఎన్నెన్ని విన్నాను ఎన్నెన్ని చదివాను పల్లె అని లేదు పట్నం అని లేదు వయసులో ఉన్నాడా ముసలివాడా తేడానే లేదు పల్లె వెలుగులోనూ చీకట్లే పైగా రోజూ ఉండేవేనట ఎంత యాంత్రికమైపోయింది రోజూ ఎంత నిస్సహాయంగా బతికేస్తున్నారా ఈమె కనీసం అరిచి గొడవ చేసింది మౌనంగా నలిగిపోతున్న బలలు ఎంతమందో ఎదురు తిరిగే చైతన్యం ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎవరు ముందుకు రారా ఇదేమిటి అని అడిగేవాళ్ళే లేరా చ ఎంత అన్యాయం ఆలోచనల్లో ఉండగానే బస్సు అనంతపురం బస్టాండ్ లోపలికి ప్రవేశించింది నేను ఎక్కవలసిన బస్సు రెడీగా ఉంది పల్లె వెలుగు కాదు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అడుగు అడుగుకి ప్రశ్నించాల్సి ఉన్నప్పుడు ఏదైనా ఒక్కటే కదా మూడు వందల ఇరవై ఐదవ వినిపించే కథ వికే త్రీ టూ ఫైవ్ శ్రీమతి జి నిర్మలారాణి గారి కథ పల్లె వెలుగు విన్నారు